చూడు. హరి, ఆ కుర్రాడి కట్లు విప్పు. భగవంతుడికి పళ్ళు రాలిపోయినట్టు నిన్ను సాచి లెంపకాయ కొడితే వీళ్ళందరి గుండెలు మండిపోతాయి. వీళ్ళ గుండెలే కనుక మండిపోతే నువ్వెంత మొండి కథానివైనా నీ ప్రాణాలు కూడా ఎండింగ్ అయిపోతాయి అనే సీక్రెట్ తెలిసిన వాడిని కనుక వీళ్ళందరినీ ఇలా బందోబస్తు చేశాను. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నీ వల్ల అనవసరంగా వీళ్ళందరి ప్రాణాలు మట్టి పాలైపోతాయి. పైగా నీ రెండవ వదన మామూలు మనిషి కూడా కాదు. వాణ్ణి తుపాకీతో కాల్చి చంపలేక కాదు హరి. దుర్మార్గులు మిమ్మల్ని కూడా ఇవాళ నీకు నీ కుటుంబానికి ఈ కష్టం కలగటానికి కారణం నేనేనైనా. నన్ను క్షమించు సార్. మన డిపార్ట్మెంట్కి సైతం తెలియని ఒక నిధి గురించి వాడికి తెలుసు. దానికి సంబంధించిన ప్లాన్ కూడా సంపాదించాడు వాడు. నీ ఆవేశంతో ఇక్కడ మూర్ఖంగా ప్రవర్తిస్తావు లేక విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరిస్తావు ఆలోచించు. సంపాదించిన నిధిని గద్దలా తన్నుకుపోగలనన్న ధీమా అతనికి, దాన్ని ఎలాగైనా నువ్వు ప్రభుత్వానికి అందించగలవన్న నమ్మకం నాకుందయ్యా. మరో ముఖ్యమైన విషయం, ఈ నిధి వారసురాలు ఆ దుర్మార్గుడి చేతిలో ఇరుక్కుపోయి ఉంది. ఈ నిధి సాధనలో ఆమె నీకు చాలా ఉపయోగపడుతుంది. Bye.
ఊరుకోండి, మంచి ఉండి ఎప్పుడు తొందరగా తీసుకుపోతాడా దేవుడు. రాణి, లక్ష్మి ఎలా ఉంది? నా మీద కోపంగా ఉంది కదా, తను కోరుకున్నవాడు చచ్చిపోయాడని ఏడుతుందా? లక్ష్మికి ఇంకేడుపు రాదు, తన కన్నీళ్ళన్నీ గంగ నీటితో కడిగేసుకుంది. రాణి, ఏట్లో దూకి చచ్చిపోయింది, లక్ష్మి మనకి ఇంక లేదు. అంజయ్, ఇంకా నువ్వు తప్పించుకోలేవు, మర్యాదగా లొంగిపో. జాంగో అన్నమాట? జాంగో కాదురా, జాంగో అమ్మ మొగుణ్ణి, బ్యాంగో రా బచ్చ. హే
బజాయించి నీ డప్పు నువ్వే వాయించుకున్నావు. ఇప్పుడు నీ డొక్క నేను బజాయించి నీ డప్పు వాయించడానికి జాంగోగాడు అమ్మ మొగుడు బ్యాంగోగాడే అన్ని బందోబస్తులు చేసుకొచ్చానరా. ఎక్కడ మాకున్నా కొడక నన్ను అంత మాట అంటావురా? రేయ్, నన్ను రాని మర్యాద తగ్గించి మాట్లాడే ఉంటే మడ్రైపోతావురా రాజకీయ భిండియా. నన్ను గౌరవంగా బ్యాంగో సన్న బాంబే అని పిలవాలరా? ఎందుకు సార్ నా మీద ఇలా కోప్పడిపోతున్నారు? లోగడ నేను చెప్పిన దానికల్లా తమరు చిత్తం చిత్తం అనేవారు. అన్నానంటే అంటానరా. కబడ్డీ ఆట ఆడేటప్పుడు కబడ్డీ 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 అని అనకపోతే అది ఆట అవ్వదురా. రే, ఇలాంటి చెత్తనా కొడుకుల దగ్గర చిత్తం చిత్తం అనకపోతే బత్తలు రావని అలా అన్నానరా. Yes, I'm Chakravarti. What can I do for you? బొంబాయి సే మయాయా హూ. అచ్చా, మొత్తం దాదా పంపించారు. ఐ సి, భద్రాచలం సాబుని ఇబ్బంది పెడుతున్నారట. బుద్ధి చెబుదామని ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, బోర్నవిటా? కొనీ కూల్ డ్రింక్స్, కోల్డ్ స్పాట్, థమ్సప్, లిమ్కా. బలాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు? వచ్చిన పని మొదలు పెట్టచ్చుగా. Yeah.
ఈ శాల్తీని చేర్చాల్సిన చోడు చేర్చండి. ఆ రహస్య స్థావరానికి దారి ఇదే. చెప్తాను. నమ్మకంగా ఉంటూనే మమ్మల్ని మట్టు పెట్టాలని ఎందుకే ప్రయత్నించావు? ఇక్కడ దాగి ఉన్న నిధి ఎప్పటికీ గుప్తంగానే ఉండాలని ఆయన ఉద్దేశం. మీ వారి ఉద్దేశమే మేము అమలు చేసేది. నిధి గుప్తంగా ఉండాల్సింది ఎక్కడో పాతాళంలో కాదు, ప్రభుత్వ భద్రతలో. లేదంటే కొండబాబు లాంటి స్వార్థపరులకు ఏదో రకంగా కైంకర్యం అవుతుంది. ఏమంటారు? Thank you.
లాగండ్రా. మై డియర్ సిన్సియర్ ఆఫీసర్, నాకు కావలసిన నిధిని నేను తీసుకుపోతున్నాను, నీకు కావలసిన నిధిని నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇద్దరు హ్యాపీగా బతికేయండి. ఓకే, మూసేయండిరా. ఎలా బయటపడగలుగుతావు? వెనుకపోతున్నాడు వాళ్ళ సంగతి నేను చూస్తాను, నువ్వు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అలాగే, నువ్వు జాగ్రత్త.